మనసు ప్రకారం వస్తుంది. అబ్దుల్ చేశారు న్యాయం చెప్పండి, రండి మనంతా పాల్గొందాం. అది ఏం యుద్ధం పార్టీలో తెలుగుదేశం మీకంటే ముందు చేరారని చంద్రబాబు ఈ రోజున నాకు సభ్యత్వం చేశారు. కానీ నువ్వు మహానుభావుడు ఎన్టీ రామారావు గారికే సభ్యత్వం చేశావు, అది ప్రజలకు ఈ జనరేషన్ తెలియదు. ఎవరైతే తెలుగుదేశాన్ని స్థాపించారో, ఎవరైతే తెలుగుదేశం కోసం అహర్నిశలు పోరాడాడో, ఎవరో ఫోర్స్గా రాలేదుగా, హోల్ హార్టెడ్గా మీకు అబద్ధం చెప్పను. మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, కానీ నేను కాస్త తిన్నాను, ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. ఎందుకంటే మీరు టిఫిన్ లేదు, నేను కూడా టిఫిన్ చేసి చేయలేదు అని చెప్పడం అనేది అబద్ధం. ఇప్పుడు బాగున్నాను, నేను ప్రాబ్లంతో ట్యాబ్లెట్ న్యాయం ఫీ రీఎంబర్స్మెంట్ అని మనస్ఫూర్తిగా వచ్చారా లేదా మిమ్మల్ని ఎవరు మనస్ఫూర్తిగా నిజమేనా? ఏ రోజైనా నేను మీరు ఫీజు కట్టలేదని మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా? ఎప్పుడో చెప్పాను, అమ్మ నాన్న పిలిచి అయ్యా మీరు కట్టకపోతే, గవర్నమెంట్ కట్టకపోతే మీరు కట్టాల్సి వస్తుంది అని కూడా చెప్పాను. కానీ మధ్యలో ఎప్పుడు ఫీజు కట్టండి, ఎగ్జామ్స్ పంపిస్తాను లేదా పంపరని ఎప్పుడైనా, మరి 19 కోట్ల రూపాయలు కావాలి, మీరే ఆలోచించుకోవాలి. ఇంకేం అడగలేదు, అక్కడ పాలసీలు మరి ఎలక్షన్ ముందు చేస్తున్న ఈ ప్రచారాలు మనకు అనవసరం. స్టూడెంట్స్ని మిమ్మల్ని ఫలానా పార్టీకి ప్రచారం చేయాలని కూడా నేను ప్రోత్సాహం చేయను, చేయకూడదు కూడా. క్యాంపస్ బయట చెప్పచ్చు, క్యాంపస్ లోపల చెప్పకూడదు. నేను విని మళ్ళీ నా సమాధానం చెప్పాను. ఆ విధంగా ముఖ్యమంత్రి అనేవాడు వాడికి ఉత్తరం రాసినప్పుడు వాడి తిరిగి రిప్లై ఇవ్వాల్సిన సమాధానం ఉంది. దైవ సాక్షిగా చేయండి, చేయండి దైవ సాక్షిగా మీ డ్యూటీని చేయండి. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పాలి, నసలా ఉంటుంది. రండి మనం, అంటే నేను వెళ్ళి వెళ్ళాలి కదా, నేను మిమ్మల్ని దొరికి రమ్మన్నాను. వాగ్దానాలు చేసి కాలేజీలకు ఇవ్వవలసినటువంటి ఫీ రీఎంబర్స్మెంట్ని పసుపు కుంకుమ ఏదో ఇంకోటి రకరకాలుగా చెప్తున్నాడు. భారతదేశంలో ఆడపడుచులు పసుపు కుంకాలతో 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని ఆ చిరుడి సాయినాథుని వెంకటేశ్వరుడి పరమేశ్వరుని కోరుకుంటున్నాడు. ఇవ్వాలి, ఇవ్వడం తప్పలేదు. ఫండ్స్ లేవని, మా ఫండ్స్ని పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బులు ఫ్రీ రీఎంబర్స్మెంట్ని అటు మళ్ళీ ఇచ్చావు ఎలక్షన్ల పేరు. 4.5 సంవత్సరాలు ఆడపడుచుల మీద ప్రేమ లేదు, ఇప్పుడు వచ్చిందా? వ్యవసాయదారుల మీద ఇప్పుడు వచ్చిందా? ఎంతమంది కడుపులు కొట్టావు చంద్రబాబు, ఎందుకు ఈ పదవి కోసం? పదవి శాశ్వతం కాదు, మనిషే శాశ్వతం కాదు. పుట్టినవాడు సావక తప్పదు, అది టైం. మరణం ఆసన్నమైన చో ఏది ఆపదు. నువ్వు చనిపోవాలని కోరుకోను, నువ్వు 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావు. కానీ ఇది తప్పుడు వాగ్దానాలు చేయొద్దంటున్నా, ప్రజలను మోసం చేయొద్దంటున్నా. సరే చేస్తే చేశావు, నీకు నమ్మి ఓటు ఎవరేస్తారో తెలియదు, కానీ వేస్తే చేశారు. కానీ ఫీ రీఎంబర్స్మెంట్ పిల్లలకు వాగ్దానం చేసినటువంటిది ఇచ్చేసేయి.
చేయొచ్చని వాగ్దానం చేయలేదు కదా. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారు వాగ్దానాలు చేశారు. ఏమని, చదువు లేని పేద విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ అని, ఆరోగ్యశ్రీ అని ఏదో పథకాలు పెట్టాడు. అవన్నీ క్యాన్సల్, నేను ఇవ్వడం లేదు అని చెప్పి ప్రమాణం చేయి, తప్పు లేదు కదా. నేను ఎవరు ఏం అడగరు కదా. ఎందుకు నువ్వు అయినా నేను నో అని చెప్పలేదు, ఇస్తానన్నావు. మళ్ళీ 3 మాసాలకు ఒకసారి ఇస్తానన్నావు. పిల్లల డబ్బులు ఎగిరి పెట్టుకుంటావు. 2017-18 ఈబీసీ ఎకనామికల్ పూర్గా ఉన్న వాడికి కూడా 2 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు 16 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఏదో ఒక మొక్క చెప్తావు, లేట్ చేయాలని ఎన్నెన్నో మార్గాలు వెతుకుతావు. అది నీకు క్షేమం కాదు. ప్రకృతి చూస్తూ ఉంది, ఎంతో కాలం కాదిది, ముళ్ళు తిరుగుతూ ఉంటుంది. రాత్రి పగలు అమావాస్య పౌర్ణమి వస్తూ ఉంటాయి. ఎప్పుడు పౌర్ణమి అనుకోవద్దు. మనం చూసాం, భారత భాగవత రామాయణాలు విన్నాం, చరిత్ర చూస్తున్నాం, చరిత్ర పునరావృతం అవుతూ ఉంది. మహానుభావుడు ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం సభ్యత్వమే లేకుండా చేశాం. అది ఈ ప్రజలకు తెలియదు. ఇది వాస్తవం. నీకంటే ముందు నేను తెలుగుదేశంలో చేరా, అది వాస్తవం. ఆ మహానటుడితో మేజర్ చంద్రకాంత్ సినిమా తీశా, నా ఆస్తులు తాకట్టు పెట్టి ఎన్టీ రామారావు గారు సినిమా తీయమని చెప్పరా. మాకు ఎందుకు సినిమా అన్నాడు? లేదన్నయ్యా, నా యాంబిషను మీతో సినిమా తీయాలని. ఆ మహానుభావుడు నేను ఏమిచ్చానో, డబ్బు ఏం తీసుకున్నాడు, ఆ రోజున ఎంత డిమాండ్ చేసినా ఇచ్చుండేవాడు, లేకపోతే ఇవ్వలేదన్నయ్యా సగమిస్తానని చెప్పేవాడు. ఏ రోజున డబ్బులు అడగరా. నా ఆస్తులు తాకట్టు పెట్టి ఆయన ఇది చేసి ఇదే తిరుపతిలో లక్షల మంది ఊరేగించి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసిన ఘనత నా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్. నా పాట పెట్టుకొని బతుకుతున్నాను. పుణ్య భూమిద దేశం నమో నమామి మా అన్నయ్య పాట, అది పెట్టుకున్నా నువ్వు బ్రతుకు బ్రతకలేవు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పుణ్య భూమిద దేశం అనే పాటను నువ్వు పెట్టకుండా నువ్వు ప్రచారం చేయి. అటువంటి మహానుభావుడికి సభ్యత్వం లేకుండా చేశావు. నేను లేననుకో, నన్ను కూడా తీసేశావు. అంటే క్రమశిక్షణ లేదని, నువ్వు క్రమశిక్షణ కలిగిన వాడివి. నీలో కొంతమంది ఎంతోమంది క్రమశిక్షణ కలిగిన వాడు. తెలుగుదేశం కార్యకర్తల బిడ్డలు, వైఎస్ఆర్సిపి కార్యకర్తల బిడ్డలు, బీజేపీ కార్యకర్తల బిడ్డలు, ఏది అన్ని ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల ప్రజల బిడ్డలు ఇక్కడ చదువుతున్నారు. కుల మతాలకు అతీతంగా నన్ను ఒక్కడు ఆశీర్వదించారు. అన్ని కులాలు ఆశీర్వదించాయి. అందరూ నాకు భోజనం పెట్టారు. అందుకని కుల మతాలకు అతీతంగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాను. ఇది వాస్తవం. 27 సంవత్సరాలైంది మన విద్యాలయాలు పెట్టి, స్కూల్స్, కాలేజెస్, ఇంచి నీకు తెలుసు, ఎవ్రీథింగ్ నీకు తెలుసు. నువ్వు నాకు ఏం మోసం చేశావని చెప్తే అది వేరే లైన్లో అవుతుంది. అది వద్దు. మొదటి చంద్రబాబు అంటే నాకు ఇష్టమే. ఇదే చంద్రబాబు పదవిలో లేనప్పుడు మహారాష్ట్ర జనాన్ని వేసుకెళ్ళాడు. 10 మంది ఎమ్మెల్యేలు, 10 మంది పార్టీ వాళ్ళు అందరినీ అక్కడ తరుగుతూ ఉంటే, కొడుతూ ఉంటే మా అబ్బాయిలు హక్కులకు సపోర్ట్ చేయండి, హక్కులకు సపోర్ట్ చేయండి అంటే సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేశాను. నువ్వు ఇవ్వాల్సినటువంటి ఫీ రీఎంబర్స్మెంట్ నాకు ఇచ్చేసి అంతే. అంటే మీ ఒక్క విద్యానికేతనకు మాత్రమే ఇవ్వకుండా ఉన్నారా సార్? అంటే అన్నిటికీ అలాగే. ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు మన తెలుగు. ఈ రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే అందరికీ ఇవ్వాలి, ఎక్కువ నాకే ఇవ్వాలి. మీకనేసి ఎందుకు పెండింగ్ పెట్టారు? అది చంద్రబాబును మీరు అడగారు. నన్ను అడిగిన ప్రశ్న మీరు చంద్రబాబును అడిగారు. ఉత్తరాలు రాసిన మాట వాస్తవం, ఐ అప్రిషియేట్. ఉత్తరాలకు సమాధానం ఇచ్చాడేమో నువ్వు ధైర్యంగా ఉండి. అయ్యా చంద్రబాబు, నువ్వు ఎందుకయ్యా ఇలా చేశావని చెప్పను. ఉత్తరాలు నా దగ్గర ఉన్నాయి, కాదు అని చెప్పమను. నువ్వు ఉత్తరం రాయి. నేనేమంటున్నాను, సమాధానం రాయవలసిన బాధ్యత అనేది ఓటు వేసినప్పుడు ఎలా కాళ్ళు చేతులు ఏమేమి పట్టుకుంటారో అలా ఓటు వేసిన తర్వాత యూ హ్యావ్ రైట్ టు టెల్ ఆన్సర్. కొన్ని విద్యా సంస్థలు ప్రైవేట్ వాళ్ళు చంద్రబాబు అన్ని పక్కలు చెల్లించేశారు, మోహన్ బాబు గారు కావాల్సింది చెప్తున్నారు. పేపర్ స్టేట్మెంట్ కూడా, పేపర్ స్టేట్మెంట్లో కొన్ని మూర్ఖులు ఇస్తూ ఉంటారు. వాటి గురించి ఎందుకు? అందరికీ ఇచ్చేశారు, ఏం పైసా లేకుండా ఎట్లా?
ఒకప్పుడు ఎందుకు ఇవ్వలేదనేది వాళ్ళందరూ నేను అందరి తరఫున మాట్లాడను. ఇచ్చారా లేదని మీరు వాళ్ళు తెలుసుకోవాలి. నాకు తెలిసినంత వరకు 100% ఇవ్వాలి అధికారికి. బట్ ఎక్కువ శాతం నాకు ఇప్పుడు రావాల్సింది నాకే ఎక్కువ ఇది అంత గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి వి అప్రిషియేట్ చంద్రబాబు. ఆల్ ఫ్రాడ్ ప్రామిసెస్ ఫ్రాడ్ ప్రామిసెస్ ఫ్రాడ్ ప్రామిసెస్ దట్స్ ఆల్. వద్దనుకున్నాను ఎందుకు చేశాం 560 చిత్రాలు ఎక్కించాం 64 కోట్లు.